తాజాగా విశాఖ ఏజెన్సీ రూడకోట పంచాయతీ బడంబీరు గ్రామంలో అగ్నికి ఆహుతి అయిన వంద ఎకరాల సిల్వర్ ఓక్ కాఫీ పంటలపై నైన్టీ న్యూస్ లో వచ్చిన కథనానికి స్థానిక జనసేన నాయకులు స్పందించారు దీంతో బీజేపీ నేతలతో కలిసి బడంబీరు గ్రామంలోని ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఇందులో భాగంగా జనసేన మరియు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఘటన జరిగి నేటికి మూడు రోజులు కావస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు గాని ఈ గ్రామాన్ని సందర్శించి రైతులకు జరిగిన నష్టాన్ని తెలుసుకోకపోవడం చాలా బాధాకరమని వంద నుంచి నూట యాభై ఎకరాల పంట నష్టపోయి రైతులంతా ఆవేదన చెందుతున్నా ఎవరు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు బిజెపి అభ్యర్థి ఇక్కడ మేము తోట కాలిపోయిందని తెలిసి వచ్చాము కానీ ఇక్కడ జరిగిన అన్యాయాన్ని మరి పూర్తిగా ఐటీడీఏ అధికారులకి ఇక్కడ జరిగిన అన్యాయాన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా రైతుకి న్యాయం జరిగేటట్టు మీరు చెయ్యండి అనేసి ఒత్తిడి తీసుకెళ్తామని మేము వచ్చాము కాపీ ఏడికి కాపీ మరి మన ఐటీడీఎఫ్ఈకి ఖచ్చితంగా మీ తరఫున మీకు న్యాయం జరిగేటట్టు మేము పోరాటం చేస్తాము మీరు ఏ విధంగా పోరాటం చేయమని ఆ విధంగా చేస్తాము మీరు కూడా మమ్మల్ని సహకరించండి కానీ ఇప్పుడు ఈ తోట అనేది ఎంతో కొంత ఆదాయం వస్తుండేది ఈ ఆదాయాన్ని మీరు కోల్పోయారు కాబట్టి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాము ఆ తర్వాత మొక్కలు కూడా శాంకం చేసి మళ్ళీ అదే ప్లేస్ లో మళ్ళీ తోట పెంచడానికి అవకాశం కల్పించమని మేము కోరుతాం మాదల శ్రీరాములు అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి జనసేన పార్టీ ఈ రోజు మేము ఈ పెదబైలు మండలం వడంబేరు గ్రామానికి వచ్చాము కారణం ఇక్కడ చూస్తే నూట యాభై ఎకరాలకు పైగా ఈ కాపీ తోటలు గాని మిరియాలు గాని జీడి తోటలు గాని కాలిపోయి కాలిపోయిన తర్వాత రెండు రోజులు గడిసినా గాని ప్రభుత్వం ప్రభుత్వం గానీ ఐటీడీఏ గాని ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఇక్కడ వచ్చి గ్రామంలో చూసిన పరిస్థితులు లేవు చూస్తే ఈ కొండల మధ్యలో ఈ గ్రామస్తులందరూ వీటి మీద ఆధారపడి జీవించేవారు వాళ్ళ జీవన విధానం మొత్తం కోల్పోయి రోడ్డున పడ్డట్టు పడి ఉన్నా గాని ప్రభుత్వం ఇప్పుడు వరకు స్పందించపోవడం చిగ్గుసేటు అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే జనసేన పార్టీ తరఫున గ్రామస్తులతో కలిసి ఐటీడీఏ ముట్టడిస్తాం వారు గ్రామస్తులకు ఈ నష్ట పరిహారం ఇచ్చి గ్రామస్తులందరినీ ఆదుకొని వాళ్ళు బతుకుతీరు కోసం న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు కొండపై కొండపైకి వచ్చి చూస్తే నూట యాభై ఎకరాల పైన కాలిపోయింది ఈ ఎంత బాధకరమైన విషయం అయితే అంత బాధ చాలా చెట్లు కాలిపోయి ఇవి రెండోసారి మొక్కలేసి మళ్ళీ అదే మిరియాలు ఇవన్నీ పెంచడానికి కాపీ పెంచడానికి ప్రభుత్వం పూర్తిగా సహకరించాలి లేని పక్షాన్ని మేము ఐటీడీని ముట్టడించి ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియపరుస్తున్నాం కానీ టేక్ చెట్లు కానీ ఏదైతే మా ప్రజలు ఏవైతే నాటేసి ఈరోజు ప్రభుత్వానికి నష్టపరిహారము అనేది కోరలేదు ఇప్పుడు దాకా కానీ ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటన వల్ల మా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము మా ప్రభుత్వం అంటే జనసేన మాది ప్రభుత్వం ఇంకా రాలేదు అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఈరోజు ఇలా జరిగింది కావున ఇక్కడ ఉన్న ఒక యాభై కుటుంబాలు యాభై ఐదు కుటుంబాలు యాభై ఐదు కుటుంబాలు కి కరెక్ట్గా మీరు ఆలోచించి ఈ రోజు దాకా జనసేన పార్టీ నుంచి కానీ లేదనుకుంటే బీజేపీ పార్టీ నుంచి కానీ ఈ రోజు రావడం జరిగింది అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతో మంది ఇక్కడ ప్రెసిడెంట్లుగా గెలిచారు వార్డ్ గా గెలిచారు కావున ఈ రోజు దాకా వీళ్ళని ఒక అభినందనలు తెలిపడానికి గానీ రేపు పొద్దున పక్షాన పోరాడానికి గాని ఏ ఒక వ్యక్తి కూడా సమక్షంలో రాలేదు ఈ కొండలు గాని పుట్టలు కానీ చూడడానికి రాలేదు అంటే ఓటర్స్ని వీళ్ళని మెప్పించి డబ్బులిచ్చి అన్ని చేసి ఓట్లు వేయించడం తెలుసు కాకపోతే గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వము ప్రజల్ని అండగా దండగా ఉండడానికి మాత్రం రావట్లేదు కావున దయచేసి ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని దయచేసి మీరు ఆలోచించి అన్ని చేసి రేపు పొద్దున జెడ్పీటీసీ ఎంపీటీసీ ఒక మనకు కావాల్సిన ఒక ఎలక్షన్స్ ఉన్నాయి దాన్ని కించపరచకుండా దేన్ని కించపరచకుండా ప్రభుత్వం దృష్టిలో మీరు తీసుకెళ్లి జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది అందులో ఏంటంటే మీ మీ పేరేటండి